Akram gravel tarlimpunu arikatti chinna pillala pranalanu kapadandantu kavali dalita sanghala nayakulu avedana vyaktam chestunnaru. Adhikara party anda chusukuni real estate vyaparastulu prati prabhutva bhumilonu SC ST bhumulalo gravel vyaparam chestunnarani dalita sanghala jilla adhyakshudu S Malli vapoyaru. గ్రావెల్ తవ్వకాలను అరికట్టాలని కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సీను నాయక్కు దళిత సంఘాలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేకే గుంట ప్రాంతంలో ఇటీవల ప్రజలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని, నార్త్ పాములూరు దగ్గర 150 ఎకరాలలో ప్రతినిత్యం గ్రామాల మధ్య ఉన్న తూములు రోడ్లు నాశనం అయిపోతున్నాయని అన్నారు. తూము శిథిలావస్థకు వచ్చిందని ఆరోపించారు. చనిపోతారు. కొంచెం దూరంగా ఉంది, చాలా ఉంది సార్. మన కాస్ట్ భూమి సార్, ఇది కూడా చాలా కాస్ట్ భూమి సార్. ఇది మనకి ఆఫీసులు కట్టించుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది సార్. స్థలం అర్థాగా ఫోన్లో చెప్తామా? హలో, ఈ మన గ్రావెల్ ద్వారా స్కూల్ పక్కనే పోలీస్ స్టేషన్ పక్కన తిప్ప స్కూల్ పక్కన కాళ్ళపాలెం చెరువు కాళ్ళపాలెం చిన్న గోతులు తీసుకొని తీసుకోండి సార్ అని చెప్తాను సార్. ఆ పిల్లలు కూడా ఇద్దరు ముస్లిం వాళ్ళు 2 నెలల క్రితం పోయి చనిపోయారు సార్. ఇద్దరు అరుంధతి చెప్పే సార్. నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లాధ్యక్షిని. మన ఈరోజు మన స్పందన రోజు ఆర్డీఓ గారికి విషయం చెప్పాము. ఏంటంటే అయ్యా, మన కావల్ డివిజన్లో గ్రావెల్స్ ఎక్కువ తవ్వుతున్నారు. అవి ప్రమాదమైన స్థలాల్లో, ఎందుకంటే ఇళ్ళ పక్కన స్కూళ్ళ పక్కన చెరువుల్లోనూ ఎక్కువ గ్రావెల్ తవ్వుతున్నారు. అవి తవ్వటం వల్ల పిల్లలు చనిపోతున్నారు సార్. ఇప్పటికి 6 మంది పిల్లలు చనిపోయినారు. అది స్కూల్ పిల్లలే చనిపోయినారు. మీ పిల్లలు చావలేదు కదా, మా పిల్లలు కదా చస్తుంది. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి విషయాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి మరీ ఘోరంగా ఉంది. పిల్లలు చచ్చిపోతున్నా కూడా తమాషా చూస్తున్నారు సార్. ఇప్పుడు అదే కప్రాల తిప్పల దగ్గర ఉన్నటువంటి స్కూల్ పక్కన ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి గ్రావెల్ తవ్వుతా ఉన్నారు స్కూల్ ఆవరణలోనే. అది చెప్పాము సార్, అటు పక్క అవతల పక్క తవ్వుకోండి. మీరు మీ రేపు పొద్దున కాంట్రాక్టరు వాళ్ళ పిల్లలు ఎవరు ఇక్కడికొచ్చి చదువుకోరు కదా. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోరు వాళ్ళకి. మేమే కదా, మా పిల్లలే కదా చదువుకునేది, మేమే కదా చనిపోయేది. మీరు విధంగా చేస్తారంటే మనం కానీ మాట్లాడంటే వీడేదో డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నాడు అని మాట్లాడతారు. అందుకని మేమేం చేస్తామంటే డైరెక్ట్గా మన కలెక్టర్ గారికి, మన ఆర్డీఓ గారికి దృష్టికి తీసుకొచ్చాం ఈ విషయాన్ని. ఈ ప్రతి గ్రామ ప్రతి ఒక్క ఏరియాలో గ్రావులు దవ్వుతూనే ఉన్నారు. ఇదే పనిగా దాదాపు 25 అడుగులు 30 అడుగులు గ్రావులు దవ్వుతూ ఉన్నారు. ఆమలూరులో దవ్వుతే విషయం అంతా మేము గ్రామస్తులందరం కూడా పోయి మేము మన అటెండ్ చేస్తే మందరం తవ్వద్దని చెప్తే వాళ్ళు బ్రిడ్జి మీద నుంచి బ్రిడ్జి అమోపూరికి ఆమలూరుకున్న బ్రిడ్జి కూడా పడిపోవచ్చు పరిస్థితులు వచ్చింది. అయ్యా, మేము అటు ఇటు పోవటానికి పెద్ద కాలం ఉంది, ఆ బ్రిడ్జి పడిపోతే ఎట్లా మా పరిస్థితి అని కూడా అడిగితే కూడా మళ్ళీ రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి ఏం కాదులే, బ్రిడ్జి పడితే పడి కొత్త బ్రిడ్జి కట్టిస్తాం అని ఇట్లా ఇద్దాం. ప్రతిదీ కూడా SC ST కాలనీలేని ఈ భూములు కబ్జా చేయటము, గ్రావులు దవ్వుకోవటము కోట్లు గడిస్తున్నారు. కోట్లు గడిస్తే గడిచారు, మా పిల్లలు చంపొద్దాయని చెప్పాం మేము. అయ్యా, ఏదైనా వర్షం వచ్చినప్పుడు పిల్లలు బాత్రూమ్ పోయినా లేదా మునగటానికి పోయినా ఏదైనా చనిపోతున్నారు. ఎస్సీ తిరుమలలో 2 పిల్లలు చనిపోయారు దగదత్తిలో. మళ్ళీ దగదత్తి వాళ్ళు 2 చనిపోయినారు దగదత్తి క్వారీలు పడి. మరి ఇక్కడ మన ముసలూరు చెరువులో కూడా పడిపోయి చనిపోయినారు. ఆ విధంగా ప్రతి గ్రామంలో పడి చనిపోతున్నారు. ఈ పిల్లల్ని కాపాడండి సార్, మా పిల్లల్ని కాపాడండి. మీ కోట్ల రూపాయలు అయితే సంపాదించుకోండి, గ్రామం దవ్వుకోండి, కోట్లు సంపాదించుకోండి. మేము కాదంటం లేదు, కానీ గ్రామాల మధ్య ఉన్నటువంటి గ్రామాల్లో లోపల ఉన్నటువంటి గ్రావులు తవ్వద్దు అని చెప్పాము. వాటికి బోర్డులు పెట్టండి సార్, పోలీసులు యొక్క పహారా పెట్టండి, కాంట్రాక్టర్లు ఉంటే విపరీతమైనటువంటి వాళ్ళు పొగులేముంటే జుబ్బులు తిని పోర్టు కంటారు, రాత్రులు ఏమంటే రైల్వే 3వ లైన్ కంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్కి తవ్వుకుంటా ఉన్నారు. ప్రతిదీ రియల్ ఎస్టేట్ ఒక్క ఎకరా భూమి కూడా పని విధంగా లేకుండా చేసినారు మహానుభావులు. కాబట్టి ఇదంతా మేము వాళ్ళు కోట్లు సంపాదించుకుని మాకు అభ్యంతరం లేదు.